Hello everybody, ellarandaru welcome to my channel Lucky Multi Talented. So aithe ee roju nenu mee kosam chupichipoye recipe vachesi chamadumpala 65. Manam eppudu chamadumpalato curry gaani pulusu gaani vandukuntam gaani ila try chesi chudandi chaala 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 tasty ga untundi. Aithe ippudu manam recipe lo velipotham. First manam chamadumpalni teeskuni cooker lo pettukuni वाटर वेसकोनी चक्कगा उड़की सो अला उड़कीन तर्वात पैन तक्कुनु तीसेसुकोनी चिन्न चिन्न पीसेस किंद विड्त इलागे उंडालंडी मरी एक्कुव विड्त अवसरं लेदु मरी पल्चगानु कट चेसुकोकूडदु इला कट चेसुकुंटे सरिपोतुंदी अन्नी कूडा कोद्दिगा ईक्वल विड्त्लो उंटे फ्राई अय्येटप्पुडु बागुंटुंदी इला कट चेसेसुकोनी पेट्टुकोवालन्नमाट सो इप्पुडु ओक मिक्सिंग बाउल तीसुकोनी अंदुलो ओक 3 स्पून्स आफ् कॉर्न फ्लोर याड चेसुकोवाली తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరం కొద్దిగా ధనియాల పొడి యాడ్ ఇప్పుడు మిక్చర్ నంతటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకుందాం సో ఇలా ఈ మిక్చర్ నంతటిని కలిపేసుకున్న తర్వాత తగినంత salt యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి సో salt యాడ్ చేసిన తర్వాత కొద్దిగా pepper powder యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిక్చర్ లోకి మనం ఈ చామదంపల పీసెస్ ని వేసుకుని జస్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఆ పీసెస్ కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి మనం మరీ గట్టిగా మిక్స్ చేస్తే అవి మ్యాష్ అయిపోతాయి అన్నమాట ఎందుకంటే చామదంపలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా సో అందుకని అన్నమాట సో ఇలా మిక్స్ చేసుకోవాలి सो इला मिक्स चेसुकुन्न तर्वात अंदुलो कोद्दिगा नेनु ओक वेरे प्लेट लोकि तीसुकुनि अंदुलो कोद्दिगा वाटर ओक 2 ड्रॉप कोद्दिगा ओक 2 स्पून्स वरकु वाटर वेसुकुनि चक्कगा मिक्स चेसुकोवाली इदि मीरु जस्ट ऑयल लो वेसे मुंदे वेसुकोवालंडि मोत्तं मिक्चर लो ओकेसारि वाटर वेसुकुंटे कनुक मेत्तगा अयिपोतायि सो इवि चूडंडि इला नेनु बागा हीट एक्किन ऑयल लो वेसुकुनि मंचि शेड गोल्डन ब्राउन शेड वच्चे वरकु डीप फ्राई चेसुकुन्नानु కొద్దిగా హైలో పెట్టుకొని చేసుకుంటేనే బాగుస్తాయి అన్నమాట క్రిస్పీగా వస్తాయి సో అయితే ఇలానే అన్నిటిని వేపేసుకున్నాను వచ్చేసి బయట వచ్చేసి బాగా క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్ గా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇది స్నాక్స్ గాను తినొచ్చు లేకపోతే మీరు రైస్ లోకి సైడ్ డిష్ కింద కూడా తినొచ్చండి అయితే ఇప్పుడు నేను వీటికి టాపింగ్ కింద కొద్దిగా salt యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా చాట్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు కొద్దిగా కారం కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అండ్ నేను తర్వాత కరివేపాకు అన్నమాట నేను దీన్ని కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని తీసేసాను సో ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చామదంపల 65 రెడీ అయిపోతుంది మీకు టేస్టీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మట్టుకు అసలు మర్చిపోకండి బై బై థాంక్స్ ఫర్ వాచింగ్